అవ్యక్తి పరివారానికి మీకు స్వాగతము. ఇవాళ 6వ రోజు పవిత్రత ఒక్క యొక్క మహంత పవిత్రత పరివర్తన శక్తి. ఇప్పుడు అవ్యక్తి సంకేతాలు చూద్దాము. పవిత్రత యొక్క పవిత్రత యొక్క శక్తి చాలా ఉన్నతమైనది. మీ స్వచ్ఛమైన మనసుతో, అంటే మీ స్వచ్ఛమైన వైఖరితో మీరు ప్రకృతిని మరియు తత్వాలను కూడా మార్చగలుగుతారు. స్వచ్ఛమైన మనసు శక్తి యొక్క ఆచరణాత్మక రుజువు. ప్రకృతి మార్చగలగడము. స్వపరివర్తన ద్వారా ప్రకృతి మారుతుంది. ప్రకృతి కంటే ముందు వ్యక్తులు మారుతారు. కాబట్టి ఇతరుల పరివర్తన మరియు ప్రకృతి పరివర్తన, ఇది మనస్సు స్వచ్ఛ శక్తి యొక్క ప్రభావం. ఇప్పుడు మనము మోని దీది నుంచి విందాము. ఓం శాంతి. ఓం శాంతి. మహాన్ శక్తి పవిత్రత ఒక మహాన్ శక్తి ఒకటే కాకుండా పవిత్రత ఒక శక్తిలో ఇంత శక్తి ఉందంటే అది ప్రతి అంతా పరివర్తన అవ్వగలుగుతుంది. కానీ ఇంత శ్రేష్టమైన శక్తి మీ యొక్క ఉపయోగం ఏదైతే ఉందో దానిలో చాలా ధ్యానం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే శక్తి పవిత్రతకి శక్తి పవిత్రత శక్తి నిస్వార్థ సేవాభావం, ఇతరుల కళ్యాణం, ఎవరో ఒక కళ్యాణం కోసమని, స్వపరివర్తన కోసమని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పవిత్రత శక్తి కనుక ఉంటే సంకల్పం మరియు స్వభావం లేదా ఒక అలవాటు కానీ సంకల్పం ఎవరి గురించి అయినా ఏమైనా సంకల్పం వచ్చేసి ఉంటే లేదా లోపల ఏదో ఎవరి కోసమో వాళ్ళ భావం ఉల్టా అవుతే, ఉల్టా అంటే తిరిగి అప్పుడు ఆ పవిత్రత శక్తితోటి అది ఆచరణలో వచ్చేస్తుంది. దాని ఫలితం కూడా బాగుంటుంది. పవిత్ర శక్తి ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఏమి ఆలోచించాలనుకున్నా అది ఎప్పుడు పవిత్రమైన ఆలోచనలే ఆలోచించాలి. సో పవిత్రత ఉన్నప్పుడు ఆలోచనలు కూడా పవిత్రంగానే ఉంటాయి అని అంటారు. కానీ అది అవసరం లేదు. క్రిందటి గతంలోని ప్రవృత్తి ఏమైనా ఉన్నా, ఎలాంటి స్వభావం ఏమన్నా ఉన్నా కానీ స్వభావము దాని తగ్గట్టుగానే వ్యవహారం చేసేయగలుగుతారు. అప్పుడు ఆ శక్తిది సరైన ఉపయోగం చేసి ఉండరు. బాబా మనల్ని నిమిత్తులు చేయాలనుకుంటున్నారు. సంకల్పం మన ప్రతి సంకల్పము ప్రేమ స్వరూపమే హో, పవిత్రమై ఉండి ప్రేమ స్వరూపం ఉండాలి. నేను అన్నట్టు కళ్యాణ ఒక నేను చెప్పినట్టుగా కళ్యాణకారిగా ఉండే కళ్యాణకారిమై ఉండాలి. ఎలా పవిత్రత తోటి మొట్టమొదటి మన వృత్తిని సరిగ్గా చేసుకోవాలి. వృత్తి సూక్ష్మ హే, వృత్తి ఇంత సూక్ష్మం అంటే దృష్టి కాదు పదా చల్తా, దృష్టి ఏదైతే అర్థమవుతు తెలుస్తుంది, వృత్తిది తెలియదు. వృత్తి కానీ వృత్తి దృష్టి ద్వారా తెలుసుకోగలుగుతారు. నేను అందరినీ సద్భావంతో చూసానా,
सबको सम्मान दिया, अंदर की सम्मान मिचाना, इसमें यही पवित्रता की शक्ति यूज इकड़े పవిత్రతా ఒక శక్తి ఉపయోగించండి. ఎవరు ఎలాగున్నా కూడా నా వాళ్ళ ప్రతి నా భావన లేదా ఆలోచనలు లేదా మాటలు దాన్ని పరివర్తన నేను చేసుకుని నేనైతే శుభ భావననే ఉంచుకోవాలి అందరికి, అందరి కోసమై. నాది దాంట్లో ఆదాయం కూడా ఉంది, దాంట్లో ఉన్నతి కూడా ఉంది. ఏమన్నా లెక్కలు లెక్కాచరణ ఉంటే అది కూడా చిత్తు అయిపోతుంది. సో మన మన వృత్తిని శ్రేష్టంగా ఉంచుకోవడము మనకి అర్థం చాలా సార్లు కనిపి అర్థం అవ్వదు కదా, తెలియదు కదా. ఎవరు ఎలాగున్నా కూడా నా వాళ్ళ వాళ్ళ కోసమై నా వృత్తి మాత్రం ఆగి ఉండకూడదు, లేదా చెడుగా ఉండకూడదు. అలాంటి దృష్టి పెట్టుకుని ప్రకృతి ఒక పరివర్తన ప్రకృతిలో మన శరీరం కూడా వచ్చేస్తుంది, స్వభావం కూడా వచ్చేస్తుంది, పాంచ్ తత్వాలు కూడా వచ్చేస్తాయి, అంటే ఐదు తత్వాలు కూడా వచ్చేస్తాయి. మీరు ఏమైనా ఫలం చూస్తే కనుక చెట్టు వృక్షాలని చూస్తే కనుక ఎంత స్నేహం ఉండాలి అంటే అత్యాస కాదు, లోభం కాదు, చాలా ప్రేమతో స్వీకారం చేయాలి. ఎలా అయితే బాబాకి భోగ్ స్వీకారం చేస్తారో అలానే శరీరానికి కూడా అది ఫల్ కానీ ఎలాంటిదైనా కూడా అలానే స్వీకరించాలి. ఇది ప్రకృతితోటి ఏదైతే మన పవిత్రమైన సంబంధం ఉందో ఎలాంటి పరిస్థితి అయినా కూడా ప్రకృతి యొక్క సేవ, ప్రకృతి యొక్క పాలన, ప్రకృతి యొక్క రక్ష ఎలాగైనా అయిపోతుంది. చాలా అనుభవాలు ఉన్నాయి ఇంత ముందు కూడా, అందరికి అవుతాయి కూడాను. పవిత్రత ఒక శక్తి ఉన్నప్పుడు పవిత్ర సంబంధం మన ప్రకృతి ద్వారానే పవిత్రమైన సంబంధం ఉంచుకోవాలి. అప్పుడు ప్రకృతి ఎలా మిమ్మల్ని పాలన చేస్తుంది, రక్ష చేస్తుంది మరియు మొత్తం జీవితంలో ఎప్పుడు సంపన్నత అయి ఉంటుంది, జీవితం అంతా సంపన్నగా ఉంటుంది. అందుకని దృష్టి, వృత్తి, ప్రకృతి దీనికోసమై పవిత్రత ఒక శక్తిని ఉపయోగించుకోండి. పవిత్రమైతే ఉన్నప్పుడు దాని వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో, దాని కంపనం ఏదైతే ఉందో, దానితోటి సేవ కూడా అవుతూ ఉంటుంది. ఇతరుల్లో కూడా చాలా పరివర్తన వస్తుంది. సో ఈ లక్ష్యం ఉంచుకోండి. రేపు రోజంతా చూసుకోండి, ఎక్కడ కూడా మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, ఒక ఒంటరిగా ఉన్నా లేదా గుంపులో ఉన్నా, నలుగురు మధ్యలో ఉన్నా, పవిత్రత ఒక శక్తి ఎలా పనిచేస్తుంది అని శక్తి శ్రద్ధ వహించండి. శక్తి కదా, దాన్ని వ్యర్థమైతే చేయకూడదు కదా. శక్తిని ఉపయోగించాల్సినే ఉంటుంది. ఎంత ఉపయోగిస్తే ఆ శక్తి అంత పెరుగుతూ ఉంటుంది. పవిత్రత అందుకని శక్తి పవిత్రత ఒక పరివర్తన శక్తిని దాన్ని అభ్యాసం చేసుకుంటూ అనుభవం కూడా చేసుకుందాము. ఓం శాంతి. పవిత్రత పరివర్తన శక్తి, పవిత్రత యొక్క శక్తి చాలా ఉన్నతమైనది. మీ స్వచ్ఛమైన మనసుతో, అంటే మీ స్వచ్ఛమైన వైఖరితో మీరు ప్రకృతిని మరియు తత్వాలను కూడా మార్చగలుగుతారు. స్వచ్ఛమైన మనసు యొక్క శక్తి యొక్క ఆచరణాత్మక రుజువు.
ప్రకృతిని మార్చగలగడం, స్వపరివర్తన ద్వారా మా ప్రకృతి మారుతుంది. ప్రకృతి కంటే ముందు వ్యక్తులు మారుతారు, కాబట్టి ఇతరుల పరివర్తన మరియు ప్రకృతి పరివర్తన ఇది మనసు స్వచ్ఛత శక్తి యొక్క ప్రభావం. ఓం శాంతి.